సార్ ఇప్పుడు ఏంటంటే దానవీర సూరకర్ణ సో ఈ మూవీకి వచ్చేసరికి అటు డైలాగ్స్ కావచ్చు లేకపోతే పాత్రలు కావచ్చు ప్రతిదీ సో ఇది పక్కన పెడితే అయితే ఇప్పుడు ఆ మూవీ యొక్క రచన కొండవీటి వెంకట కవి గారి చేత రచించారు అయితే దీనిలో చూసుకుంటే సో ఆయనకి ఎటువంటి అవగాహన లేకపోయినప్పటికీ అంత ధైర్యంగా అంటే ఆయన్ని ఎలా నమ్మి ఇంత పెద్ద మూవీకి రచనగా ఆయన్ని ఎన్నుకున్నారు సార్ అంటే యాక్చువల్గా ఈ సినిమా ఎవరితో రాయించాలి అనేది అంతకుముందు చాలా కాలంగా ఆలోచిస్తున్నాడు ఆయన రామారావు గారు కర్ణ సబ్జెక్టుతో సినిమా తీయాలి అని ఫిక్స్ అయ్యాడు ఆయన ఫిక్స్ అయిన తర్వాత ఎవరితో రాయించాలి అన్న దగ్గర ఆయన సమస్య ఆయనకు ఉంది సముద్రాల గారు అప్పటికి లేరు అయితే సముద్రాల గారితో రాయించుకోవడం ఆయనకి ఇష్టం లేదు రామారావుకి ఎందుకంటే ఆయనకి ఈయనకి తాత్విక వైరుధ్యాలు ఉన్నాయి సిద్ధాంతపరమైన గొడవలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య కాబట్టి ఆయన చూసే యాంగిల్ ఒకటి పురాణాలని సముద్రాల గారు చూసే యాంగిల్ ఒకటి రామారావు గారు చూసే యాంగిల్ ఒకటి సో ఆయనతో ట్రావెల్ అవ్వడం అంత మంచిది కాదు ఇంకెవరినైనా పట్టుకుంటే బాగుంటుంది తన అభిప్రాయాలకి తన తాత్విక అభిప్రాయాలకు దగ్గరగా ఉన్న మనిషితో రచన చేయించాలి అని వెతుకుతున్నాడు ఆయన ఈ వెతుకుతున్న టైంలో అనుకోకుండా కథానాయకుని కథ అనే సినిమాలో యాక్ట్ చేశాడు ఆయన దేవివరప్రసాద్ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి ఆ సినిమాకి మోదుకూరి జాన్సన్ గారు రైటర్ యోగానంద్ డైరెక్టర్ ఆ సినిమాలో సినిమా హీరోగా నటించాడు రామారావు గారు అందులో హీరో కర్ణుడు క్యారెక్టర్ చేస్తాడు సినిమాలో ఆ క్యారెక్టర్కి జాన్సన్ గారు రాసినటువంటి డైలాగ్స్ రిజర్వేషన్ మూమెంట్ అంటే యాంటీ రిజర్వేషన్ మూమెంట్ జరిగినప్పుడు 90ల్లో దానికి సమాధానంగా రకరకాల ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయి అంటే ప్రతిభ ఉన్నవాళ్ళు ఏ కులంలో పుట్టినా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని ఒక ఆర్గ్యుమెంట్ బలంగా ముందు తీసుకొచ్చారు రిజర్వేషన్ వ్యతిరేకులు దాన్ని కౌంటర్ చేస్తూ ప్రతిభ అనేది మీకు ఎలా వస్తుంది ప్రతిభ అనేది క్రైటీరియాగా తీసుకోకూడదు ఎందుకంటే అగ్రకులాల వాళ్ళకి ఇన్బిల్ట్ వాళ్ళ ఇంట్లో పెరుగుతున్నటువంటి క్రమంలోనే కొంత జ్ఞానం వస్తుంది ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా వాటి మదరు ఫాదరు చదువుకుని ఉంటారు ఇంట్లో చదువుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళ నుంచి కొంత సహజమైనటువంటి జ్ఞానం వస్తుంది వాళ్ళకి అలాగే వాళ్ళ ఇంట్లో రేడియోలు టీవీలు లాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి దాని ద్వారా కొంత జ్ఞానం వస్తుంది వాళ్ళకి వాడు స్కూల్కి వెళ్ళే నాటికే చాలా జ్ఞానం పొంది ఉంటాడు అగ్రకులాల్లో పుట్టినటువంటి పిల్లాడు దళిత కులాల్లో వ్యవసాయ పనులు కూలి పనులు చేసుకునేటువంటి తల్లిదండ్రులకు పుట్టిన పిల్లవాడికి స్కూల్లో చేరిన తర్వాత వచ్చేదే జ్ఞానం ఇంటి దగ్గర ప్రాథమికంగా అతనికి వచ్చేటువంటిది ఏమీ ఉండదు కొద్దో గొప్ప ఆ పనులు నేర్చుకుంటాడేమో తప్ప కాబట్టి ప్రతిభ అనేటువంటి ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి ఒక కుంటివాడిని కాళ్ళు ఉన్నవాడిని ఒకే లైన్ మీద నుంచోబెట్టి పరిగెట్టించినట్టు అవుతుంది కాబట్టి అది కరెక్ట్ కాదు అని ఒక ఆర్గ్యుమెంటు రిజర్వేషన్లు కాపాడుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ సందర్భంలో తెర ముందుకు తీసుకొచ్చారు దాదాపు ఇదే ఆర్గ్యుమెంటుని కర్ణుడి క్యారెక్టర్తో చెప్పిస్తాడు మోదుకూరి జాన్సన్ గారు దాన్ని ఎన్టీ రామారావు గారు కర్ణుడి వేషం వేసి డెలివర్ చేశాడు ఈ భారతదేశంలో కులం పేరు చెప్పి ఎంతమందిని అణగదొక్కుతున్నారో ఇలా మొదలవుతుంది డైలాగ్ ఈ కులం పేరు చెప్పి అణిచివేస్తూనే ప్రతిభ అనే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి వీళ్ళకి అవకాశాలు కూడా లేకుండా చేయాలని ట్రై చేస్తున్నారు ఈ రకమైనటువంటి పరిస్థితిని నేను ఫిజికల్గా ఫేస్ చేశాను నేను క్షత్రియులతో పోటీ పడటానికి వీలు లేదు అన్నారు నాకు ప్రతిభ ఉన్నప్పటికీ కాబట్టి కుల వివక్ష అనేది బలంగా ఉంది భారతదేశంలో అని మాట్లాడతాడు ఆయన ఇది ఒరిజినల్గా భారతంలో కర్ణుడు మాట్లాడిన ఆర్గ్యుమెంట్ కాదు కానీ సినిమా కోసం మోదుకూరి జాన్సన్ గారు రాశాడు అది అప్పుడు సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి చర్చలకి రిఫ్లెక్షన్గా రాశాడు దాన్ని రామారావు గారు డెలివరీ చేశాడు ఆ సినిమాలో చేసినప్పుడు అప్పటి వరకు ఆయన వెతుకుతున్నాడు కర్ణ సినిమా తను తీసేటప్పుడు రైటర్ ఎవరైతే బాగుంటుందని వెతుకుతున్నాడు ఈ డైలాగ్ చెప్పినప్పుడు ఆయనకు మోదుకూరి జాన్సన్ అయితే బాగుంటుంది అని అనిపించి ఆ సీన్ అయిపోగానే జాన్సన్ గారికి చెప్పాడు ఒకసారి ఆఫీస్కి వచ్చి కనిపించండి అని ఎన్ఏటీ ఆఫీస్కి వచ్చి కనిపించండి అని చెప్పాడు ఆయన ఈయన వెళ్ళి కలిశాడు
కలిసినప్పుడు ఇలా నేను కర్ణ సబ్జెక్టుని సినిమా చేద్దాం అనుకుంటున్నాను ఇదే యాంగిల్లో, కాబట్టి మీరు రచన చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అని ఆఫర్ ఇచ్చాడు ఆయనకి. అప్పుడు ఆయన చెప్పాడు, నేను నాకు కుదరదంటే నేను ఆల్రెడీ వేరే కమిట్మెంట్స్లో ఉన్నాను, అయితే మీకు డెడికేటెడ్గా ఒక రైటర్ ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు అనుకున్న లైన్లో సినిమా తీయగలుగుతారు. ఆ డెడికేటెడ్ రైటరు నా దృష్టిలో ఒక ఆయన ఉన్నాడు, మీకు అభ్యంతరం లేకపోతే పిలిపిస్తాను అన్నాడు ఆయన. చెప్పండి ఎవరు అని అడిగాడు రామారావు. అడిగితే కొండవీటి వెంకట కవి, ఆయన పొన్నూరు సంస్కృత కళాశాలకు ప్రిన్సిపాల్గా ఉన్నాడు, ఇప్పుడు చార్వాకుడు. చార్వాక మతం అని ఒకటి ఉంది మనకి, చార్వాకుడు ఆయన. చార్వాక అని ఒక పత్రిక వచ్చేది ఆ రోజుల్లో, చార్వాక పత్రికల్లో ఆయన రచనలు చేస్తాడు అని చెప్పాడు. హేతువాద పత్రిక అది. రామారావు గారిని ఆ పత్రిక చదువుతాడు, చదివేవాడు. నేను చార్వాకలో ఆయన రచనలు చూశాను అన్నాడు. ఆయన చూశాను అన్న తర్వాత ఆయనైతే బాగుంటుంది అనుకుంటున్నాను నేనని చెప్పాడు. ఓకే పిలిపించండి అన్నాడు ఆయన. పిలిపించారు, ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనకి తన మనసులో ఉన్నటువంటి మాట ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎన్టీఆర్. ఈ లైన్స్లో సినిమా ఉండాలనుకుంటున్నాను, మీరు డైలాగ్ వెర్షన్ రాయాలా సినిమాకి, మీరు ఒక్కళ్ళు రాసినా పర్లేదు, మీరు ఎవరినన్నా అసిస్టెంట్ని తెచ్చుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం అది, మీరు ఇదే ఆఫీస్లో ఉండి రాసుకోవచ్చు అని చెప్పాడు. ఆయన కత్తి పద్మారావు గారు అదే కాలేజీలో పనిచేస్తాడు, ప్రముఖ హేతువాద నాయకుడు, తర్వాత రోజుల్లో దళిత నాయకుడు, దళిత మహాసభ నాయకుడు. కారంచేడు తర్వాత ఆయన దళిత మహాసభ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి దానికి నాయకుడు అయ్యాడు కత్తి పద్మారావు. ఆయన కూడా పొన్నూరు సంస్కృత కళాశాలలో లెక్చరర్గా పనిచేసేవాడు అప్పుడు. అతన్ని నేను తెచ్చుకుంటాను అని అడిగాడు ఈయన. నో ప్రాబ్లం తెచ్చుకోండి అన్నాడు రామారావు గారు. ఆయన తెచ్చుకున్నాడు ఈయన. వాళ్ళిద్దరూ కలిసి రాశారు దానవీర సూరకర్ణ స్క్రిప్ట్ డైలాగ్స్. అంటే రోజు రామారావు గారితో కూర్చుని మూడు సీన్లు అనుకోవటం, ఆ మూడు సీన్లకి డైలాగ్ వెర్షన్ రాయటం, ఆయన మళ్ళీ వచ్చి కరెక్షన్ చెప్పటం, ఇలా నడిచేది అది. ఆయన కొండవీటి వెంకట కవి గారి ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళాడు ఓ దశలో. ఎన్టీఆర్ ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి. ఆర్య ద్రవిడ తేడా ఉంది, ఉత్తర భారతదేశం వాళ్ళు దక్షిణ భారతదేశాన్ని అణిచేస్తున్నారు, కాబట్టి ఉత్తరాది వారి దోపిడీ నుంచి దక్షిణ భారతదేశాన్ని కాపాడుకోవాలి అనే ఒక పొలిటికల్ యాంగిల్ ఉంది ఎన్టీఆర్కి మొదటి నుంచి. ఆ పొలిటికల్ యాంగిల్ ఉండటం వల్లనే ఆయన పార్టీ పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద, జాతీయ పార్టీల మీద ఆ లెవెల్లో విరుచుకు పడగలిగాడు. ఆయన ఆ లెవెల్లో విరుచుకు పడ్డాడు కాబట్టి జనం ఆయన నమ్మి అధికారం అప్పచెప్పారు. ఇతనికి అప్పచెప్పచ్చు, ఏం పర్లేదు, ఇతను బాగానే చేస్తాడు అని. ఈ బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ చెప్పాలి ఆ సినిమా ద్వారా అనుకున్నాడు ఆయన. ఆర్య ద్రవిడ తన ద్రవిడ సిద్ధాంతాన్ని చెప్పాలి అనుకున్నాడు ఆయన. అది ఆయన ప్రతి సినిమాలోనూ చేసేవాడు ఆ ప్రయత్నం. ఆ తర్వాత వచ్చిన రామ్ పట్టాభిషేకంలో రావణాసురుడు, ఆయన రావణాసురుడి పాత్ర దుర్యోధనుడి పాత్ర చూస్ చేసుకోవడానికి కారణం అదే. పురాణాల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ని పాజిటివ్ దృక్పథంలో చూపించడం అనేది ఎన్టీ రామారావు గారు చాలా సక్సెస్ఫుల్గా చేశాడు. అది ఎవరినో పెట్టి చేయటం ఎందుకు, నేనే ఆ క్యారెక్టర్ చేసి చేస్తాను అనే ఉద్దేశంతో ఆయన రావణాసురుడు, కీచకుడు, దుర్యోధనుడు ఇవన్నీ వేశాడు ఆయన. అట్లా కొండవీటి వెంకట కవి గారిని అలాగే కత్తి పద్మారావుని ఆ ప్రాజెక్టు కోసం తీసుకొచ్చి వాళ్ళని మెడ్రాస్లో ఉంచి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆ సినిమాకి రాయించుకున్నాడు ఆయన. తర్వాత కూడా రెండు మూడు సినిమాలకు ఆయన వాళ్ళు పనిచేశారు. దీనికి బ్రహ్మంగారి చరిత్ర వరకు వాళ్ళతో అనుబంధం కొనసాగింది. బ్రహ్మంగారి చరిత్ర, విశ్వామిత్ర లాంటి సినిమాలు ఇంకెవరు ఇంకో హీరో కళలో కూడా తీయాలని అనుకోడు. ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి ద్రవిడ సిద్ధాంత నేపథ్యంలో నుంచి ఆయన ఆలోచనలకు మాత్రమే రెండు క్యారెక్టర్లు తట్టాయి. ఆయన విశ్వామిత్ర క్యారెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన దాడి చేశాడు. అలాగే బ్రహ్మంగారి సినిమా ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్న రకరకాల అవకతవకల మీద రకరకాల విమర్శలు పెట్టాడు. ఓపెన్గా పెట్టడానికి అవకాశం ఉంది ఆ సబ్జెక్ట్లో. కాబట్టి ఇలాంటివి చూస్ చేసుకునేవాడు ఆయన. ఇంకెవో ఇంకే హీరో అలాంటి సినిమాలు చేయాలని అనుకోడు. రామారావు గారు అనుకునేవాడు, అనుకుని క్రిటికల్ సినిమాలే తీసేవాడు. సొసైటీ మీద ఒక విమర్శగానే ఆయన సినిమా ఉండేది. అందులో భాగంగా తీసిన సినిమా దానవీర సూరకర్ణ కాబట్టి దానికి హేతువాద ఆలోచన ధోరణి ఉన్నటువంటి కొండవీటి వెంకట కవి గారిని, కత్తి పద్మారావు గారిని తీసుకొచ్చి రాయించుకున్నాడు ఆయన. అది కారణం. కొండవీటి వెంకట కవి గారు ప్రత్యేకంగా ఈ సినిమాకి రచయితగా మారటానికి కారణం అది.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.